నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం తెక్కవరపాడు మల్లుగుంట సంఘం జోసఫ్పేట గ్రామాలలోని నివ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు పరిశీలించారు. అనంతరం సర్వేపల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించి గ్రామ వాలంటీర్లను సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ఆరా తీశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామంలో కూలిన ఇళ్లను, దెబ్బతిన్న చెరువులు, కాలువలను పరిశీలించారు. నివర్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రోడ్స్, బ్రిడ్జెస్, ఇరిగేషన్ ట్యాంక్స్, కెనాల్స్ ఇటువంటివి బ్రీచ్ అయ్యాయో అవి ఇమీడియట్గా టెంపరీ రీస్టోరేషన్ వర్క్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ పర్మనెంట్ రీస్టోరేషన్కి కావాల్సిన శాంక్షన్స్ కూడా మనం తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా డిస్ట్రిక్ట్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ఇరిగేషన్ శాఖని, రెవెన్యూ శాఖ అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రాబోయే 2 రోజుల పాటు మనకి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకి వెదర్ రిపోర్ట్ వచ్చింది. అందులో ఈ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. మనకి ప్రాజెక్ట్స్లో కూడా వాటర్ ఫుల్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ పెట్టి ఉన్నాము. మొన్న జరిగిన సైక్లోన్ హెవీ రెయిన్స్ కూడా చాలా చోట్ల ఇంకా వాటర్ రిసీడ్ కాలేదు. ఇటువంటి నేపథ్యంలో మరలా వర్షం పడితే కూడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా చోట్ల మనం ట్యాంక్స్ని కూడా ముందస్తుగా కొంత ఎంప్టీ చేసుకొని వచ్చే రెయిన్కి ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎన్ని సర్వీసెస్ పెండింగ్ స్టేట్మెంట్ కూడా వితిన్ ఎస్ఎల్ ఎన్నికలు వచ్చేసారు, బియాండ్ ఎస్ఎల్ ఎన్నికలు వచ్చేసారు. ఇది పంచాయతీ బిల్డింగ్ పంచాయతీ కదా, ఫోన్ అందరం కొత్త జాబ్స్ ఇప్పుడు ఈ హౌస్ డ్యామేజెస్ మీరు చూడడానికి వెళ్తలేదు అది మీరు సో మీరు చేసింది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు పంపిస్తారు. హౌసింగ్ టెండెన్సీ ఆఫ్ అన్నీ సరే చూసుకోండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్కీమ్లో చూసి చేయండి, హౌసింగ్ వాళ్ళు చూసింది మీరు సర్టిఫై చేసేస్తారు. ఇప్పుడు మొత్తం అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్లాట్స్, హట్స్, వాళ్ళ డ్వెల్లింగ్ యూనిట్ అయిందా అందరూ.